గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఈ స్టార్ హీరోకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. సౌత్లోనే కాకుండా నార్త్లో కూడా గట్టిగానే ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. రామ్ చరణ్ నుంచి రాబోతున్న గేమ్ చేంజర్ మీద బాలీవుడ్లో కూడా భారీగానే అంచనాలు నెలకొన్నాయి. దానికి తగినట్లుగానే చెర్రీ కూడా తన తర్వాతి ప్రాజెక్ట్స్ని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే నెక్స్ట్ మూవీని స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబుతో ప్లాన్ చేశాడు. ఆ మూవీ ఇంకా పట్టాలు కూడా ఎక్కలేదు. ఈలోపే ఒక క్రేజీ కాన్సెప్ట్తో బాలీవుడ్లో స్టార్ డైరెక్టర్తో మూవీ సైన్ చేశాడని చెప్తున్నారు. నిజానికి ఆ కథ గురించి వింటుంటేనే రామ్ చరణ్ ఖాతాలో మరో భారీ హిట్ పడిపోయిందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. రామ్ చరణ్ సరిగ్గా 11 ఏళ్ల క్రితం బాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ జంజీర్ అనే యాక్షన్ ప్యాక్డ్ మూవీ తీశాడు. అపూర్వ లాకే దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీ ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేదు. ఆ తర్వాత చెర్రీ కూడా మళ్ళీ బాలీవుడ్ వైపు తిరిగి చూడలేదు. తన నుంచి వచ్చిన సినిమాలు 70 హిందీలో రిలీజ్ కావడమే కానీ నేరుగా మాత్రం బాలీవుడ్ చిత్రం చేయలేదు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత రామ్ చరణ్ స్ట్రైట్ బాలీవుడ్ మూవీ చేసేందుకు రెడీ అయిపోయాడు. 3 రోజుల క్రితమే ప్రముఖ డైరెక్టర్తో ప్రాజెక్ట్ సైన్ కూడా చేశాడని బీ టౌన్ కోడై కూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ సైన్ చేసింది మరెవరికో కాదు, ప్రముఖ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి మూవీకి. ఈ డైరెక్టర్ ట్రాక్ రికార్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్తో సంజయ్ లీలా బన్సాలికి బాగా అనుభవం ఉన్న వార్ బేస్డ్ బయోపిక్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట. ఇంకేముంది, ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సంజయ్ లీలా బన్సాలి ఎంచుకున్న బయోపిక్ మరెవరిదో కాదు, 11వ శతాబ్దపు మహారాజు అయిన సుహెల్ దేవ్ది అని చెప్తున్నారు. చరిత్ర చూస్తే సుహెల్ దేవ్ ఒక గొప్ప మహారాజు. ఉత్తరప్రదేశ్లోని శరావస్తి రాజ్యాన్ని పాలించారు. ఆయన క్రీశకం 1033లో ఉత్తరప్రదేశ్ బహ్రైచ్లోని చిత్తూర నది ఒడ్డున ఒక గొప్ప యుద్ధంలో పాల్గొన్నారు. ఆ మహాసంగ్రామంలో గజ్నావిద్ జనరల్ ఘాజీ సయ్యద్ సలార్ మసూద్ని హతమార్చారు. సుహెల్ దేవ్ పరాక్రమానికి సంబంధించి చాలా కథలు రచనలు ఉన్నాయి. వాటిలో అమిష్ త్రిపాఠి రచించిన లెజెండ్ ఆఫ్ సుహెల్ దేవ్ ది కింగ్ హూ సేవ్డ్ ఇండియా అనే పుస్తకం బాగా పాపులర్. ఈ బయోపిక్లో ఎలివేషన్స్, యాక్షన్, ఎమోషన్స్కు ఎంతో మంచి స్కోప్ ఉంటుంది. పైగా రామ్ చరణ్ ఇప్పటికే మగధీరాలాంటి సినిమాలో పీరియాడికల్ యాక్షన్ డ్రామాతో మెప్పించగలని నిరూపించుకున్నాడు. అలాంటి ఒక మహారాజు పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నాడని తెలియగానే మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈసారి మగధీరాకు మించి ఈ మూవీ ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 16న మహారాజు సుహెల్ దేవ్ జయంతి సందర్భంగా ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం లేకపోలేదు. మరి మహారాజా సుహెల్ దేవ్ పాత్రలో రామ్ చరణ్ నటిస్తే ఎలా ఉంటుంది? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.